హాయ్ అండి, ఆంధ్ర చికెన్ మసాలా కర్రీ చేశాను ఈరోజు. ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, వాష్ చేసుకున్న చికెన్, నువ్వులు, సోంప్, లవంగాలు, యాలక్కాయలు, ధనియాలు, పుదీనా పౌడర్ అండి ఇది, పసుపు, ఆనియన్స్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆనియన్స్, ధనియాలు, ఇలాచి, లవంగాలు, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నానండి. పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను, తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేద్దామండి. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేస్తాను. ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం యాడ్ చేస్తున్నానండి, కూరకు సరిపోయే కారం. తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకున్న చికెన్ అంతా కర్రీలో వేసేసాను. బాగా మిక్స్ చేయాలండి ముక్కలకి గ్రేవీ పట్టేలాగా. ఒకసారి మూత పెట్టుకున్నాను, మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి. ఒకసారి మూత తీద్దాం. నేను ఇప్పుడు పుదీనా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలిసేలాగా కలపాలండి. మన కర్రీ బాగా కుక్ అవుతుంది చూడండి, కలర్ మారింది కర్రీ కలర్. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి, నేను ఇంకా డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఆంధ్ర చికెన్ మసాలా కర్రీ రెడీ అయిందండి. ఇది చాలా బాగుంటుందండి, చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.